వివాహం చేసుకున్న దంపతులకు 9 మంది కొడుకులు కూతుర్లు ఉన్నారు. కొడుకులు కూతుర్లు వివాహాలు చేసుకుని ఎవరికి వారు వేరువేరుగా నివాసముంటున్నారు. కొడుకులు కూతుర్ల పిల్లలతో ఆ దంపతులు కాలం గడిపారు. అవ్వా తాతల దగ్గర పిల్లలు ఆడుకుంటూ కాలం గడిపారు. అనారోగ్యంతో భార్య కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది. ఒంటరిగా ఉంటున్న భర్తకు తోడు కావాలని ఆలోచించాడు. అదే ఏరియాలో భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళతో ఆయనకు ముందుగానే పరిచయం ఉంది. నీకు నేను నాకు నువ్వు అనే సినిమా టైటిల్ టైప్లో మనం కలిసి జీవిద్దామని ఇద్దరూ మాట్లాడుకున్నారు. భార్య చనిపోయిన వ్యక్తి వయసు 85 సంవత్సరాలు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ వయసు 65 ఏళ్లు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. ఓరి దేవుడో, ఈ వయసులో మీకు ఇదేం బుద్ధి? కోడళ్ళు అళ్ళుళ్ళు మనవలు మనవరాళ్లున్న వయసులో మీరు పెళ్లి చేసుకోవడం ఏమిటి అంటూ అందరూ ఎగతాళి చేశారు. అయితే మొండిపట్టుతో ఆ ఇద్దరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కొంతకాలం పాటు రెండు కుటుంబాల్లో హైడ్రామా నడిచింది. ఇక కొడుకులు కోడళ్ళు కూతుర్లు అళ్ళుళ్ళు మనవలు మనవరాళ్లు కలిసి అవ్వాతాతకు పెళ్లి చేయడం హాట్ టాపిక్ అయింది. కర్ణాటకలోని మైసూర్ నగరంలోని ఉదయగిరిలోని గౌసియా నగరంలో ముస్తఫా ఖుర్షీద్ బేగం దంపతులు నివాసముంటున్నారు. 50 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న ముస్తఫా ఖుర్షీదా బేగం దంపతులకు 9 మంది కొడుకులు కూతుర్లు ఉన్నారు. ముస్తఫా ఖుర్షీద్ బేగం కొడుకులు కూతుర్లు వివాహాలు చేసుకుని ఎవరికి వారు వేరువేరుగా నివాసముంటున్నారు. ముస్తఫా ఖుర్షీద్ బేగం కొడుకులు కూతుర్ల పిల్లలతో ఆ దంపతులు కాలం గడిపారు. ముస్తఫాకు గౌసియా నగర్లోని సొంతంగా మటన్ షాప్ ఉంది. చాలా సంవత్సరాల నుంచి మటన్ షాప్ నిర్వహిస్తున్న ముస్తఫా డబ్బులు బాగానే సంపాదించాడు. అవ్వాతాతల దగ్గర పిల్లలు ఆడుకుంటూ కాలం గడిపారు. అనారోగ్యంతో ముస్తఫా భార్య ఖుర్షీదా బేగం 2 సంవత్సరాల క్రితం చనిపోయింది. భార్య చనిపోవడంతో ముస్తఫా కొన్ని రోజులు కొడుకుల దగ్గర కొన్ని రోజులు కూతుర్ల దగ్గర కాలం గడపడం మొదలుపెట్టాడు. వయసు పెరిగిపోవడంతో ఒంటరితనంతో ముస్తఫా సతమతమయ్యాడు. గౌసియా నగర్లోనే నివాసముంటున్న ఫాతిమా బేగం అనే మహిళ భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా నివాసముంటోంది. గౌసియా నగర్ ఏరియాలో భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఫాతిమా బేగంకు ముస్తఫాకు ముందుగానే పరిచయం ఉంది. నీకు నేను నాకు నువ్వు అనే సినిమా టైటిల్ టైప్లో మనం కలిసి జీవిద్దామని ముస్తఫా ఫాతిమా బేగం మాట్లాడుకున్నారు. వయోభారంతో ఒకరికొకరు తోడుగా ఉండాలని ఇద్దరూ అనుకున్నారు. భార్య చనిపోయిన ముస్తఫాకు 85 సంవత్సరాలు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఫాతిమా బేగం వయసు 65 ఏళ్లు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. ఓరి దేవుడో, ఈ వయసులో మీకిదేం బుద్ధి? కోడళ్ళు అళ్ళుళ్ళు మనవలు మనవరాళ్లు ఉన్న వయసులో మీరు పెళ్లి చేసుకోవడం ఏమిటి అంటూ అందరూ ముస్తఫా ఫాతిమా బేగంను ఎగతాళి చేశారు. అయితే ముస్తఫా ఫాతిమా బేగం మొండిపట్టుతో ఆ ఇద్దరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కొంతకాలం పాటు రెండు కుటుంబాల్లో ఇద్దరి మధ్య పెళ్లి విషయంలో జోరుగా చర్చలు జరిగాయి. ఇక లాభం లేదని వీళ్లు ఎవరి మాట వినరని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ముస్తఫా కొడుకులు కోడళ్ళు కూతుర్లు అళ్ళుళ్ళు మనవలు మనవరాళ్లు కలిసి ఫాతిమా బేగం ముస్తఫాల పెళ్లి అతని ఇంట్లోనే సింపుల్గా చేశారు. అవ్వాతాతల పెళ్లికి బంధువులు తెలిసిన వాళ్లను పిలిపించి చట్టబద్ధంగా అందరికీ తెలిసేలా పెళ్లి చేయడం హాట్ టాపిక్ అయింది. ఇక ఇదిలా ఉంటే విద్యార్థిని ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని కలసా గ్రాడ్యుయేట్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు నితీష్ని పోలీసులు చిక్కమగళూరులో అరెస్ట్ చేశారు. నితీష్ మీద కేసు నమోదు కాగానే అతను అదృశ్యమయ్యాడు. అరెస్ట్ నుంచి తప్పించుకుని తిరుగుతున్న నితీష్ మీద నిఘా పెట్టిన పోలీసులు చివరికి అతన్ని అరెస్ట్ చేశారు. జనవరి 10వ తేదీన సాంసై సమీపంలోని జోగి కుమ్రి గ్రామానికి చెందిన చెన్నప్ప గౌడ కుమార్తె దీప్తి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. దీప్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై దీప్తి మృతి చెందింది. దీప్తి డెత్ నోట్లో నితీష్ పేరుంది. బజరంగ్ దళ్ కోఆర్డినేటర్ అయిన అతని పేరును దీప్తి డెత్ నోట్లో రాసింది. దీప్తి నితీష్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో దీప్తి ఆవేదన చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయమై మృతురాలు దీప్తి తల్లిదండ్రులు నిందితుడు నితీష్ మీద ఫిర్యాదు చేయాలనుకున్న కుదేర్ముఖ్ పోలీసులు కేసు నమోదు చేసేందుకు వెనుకడుగు వేశారని ఆరోపణలున్నాయి. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు కుద్రేముక్కు పోలీసులపై జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్పీ ఉమాప్రశాంత్ కుద్రేముఖ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో కుద్రేముఖ్ పోలీసులు నిందితుడు నితీష్పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు కుద్రేముఖ్ పోలీస్ స్టేషన్లో నితీష్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఉదంతంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్ను బజరంగ్ దళ్ నుంచి ఆ సంస్థ నాయకులు బహిష్కరించారు.
మైనర్ బాలికను ప్రేమ వలలో వేసి మోసం చేసి ఆమె మృతికి కారణమైన నితీష్ను అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఇప్పుడు పోలీసులు చిక్కమగళూరులో నితీష్ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు.